ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఊహించని విధంగా చతికిల పడింది. గత ఎన్నికల్లో 150 సీట్లతో ప్రపంచం సృష్టించిన ఆ పార్టీ ఈసారి మాత్రం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అటు లోక్సభ స్థానాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. కేవలం 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇలా ఊహించిన ఫలితాలతో వైసీపీ కుదేలైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా విఫలమై ఉమ్మడి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారం చేపట్టడానికి కారణం ఏమిటి? ప్రజలతో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కూటమి అయితే అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. దీని పర్యవసానంలో ప్రజల అభిష్టానం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ భారీగా విఫలమైంది. ఉమ్మడి కూటమి అయితే భారీ మెజార్టీ అయితే ఊపందుకుంది. అందులో మనతో మాట్లాడడానికి ప్రజలైతే మనతో ఉన్నారు. అసలు ప్రజల నాడి ఎలా ఉంది, అసలు వైసీపీ ఓటమి పాలవడానికి కారణాలు ఏంటి మాట్లాడతాం. సార్, మీరు ఏ ఊరు సార్? మాది పాలకొల్లు నియోజకవర్గం. మీ పేరండి? నా పేరు పీతల శ్రీనివాస్ అండి. అది ఇప్పుడు వైసీపీ ఓటమి పాలవటానికి కారణాలు ఏమిటి? ప్రధాన కారణం ఈరోజు ప్రతి వాళ్ళకి అధికారం అనేది ఖచ్చితంగా రాష్ట్రం అందిస్తూ ప్రజలు అందిస్తున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే మా పుట్టకముందు పుట్టిన తర్వాత కూడా ఇటువంటి అరాచకమైన ప్రభుత్వం ఎక్కడా లేదు. ఏ నోట విన్నా ఎస్సీ కానీ బీసీ కానీ అగ్రవర్ణాలు కానీ ప్రతి వర్గాన్ని ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేశాడని ప్రతి ఒక్కరు కూడా గోల పెట్టడం జరిగింది. కేవలం ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు అనేది మొదలవుతుందని మన ఈ రాష్ట్రంలో చూడటం జరిగింది. అధికారం రావడానికి కారణాలు ఏంటంటారు? ప్రధాన కారణం ఇది ఒక తెలుగుదేశం పార్టీయో లేకపోతే, అంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకో, తెలుగుదేశం పార్టీయో జనసేనో బీజేపీ చేసిన పోరాటాల వల్ల మనం ఈరోజు అధికారంలోకి వచ్చామనేది కాదు. కానీ ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ దుర్మార్గాల వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా విసిగి వేసారి. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ మాట, అసలు ఆ చాప కింద నీరు అంటారు ఆ విధంగా. అంతకన్నా దారుణంగా కూడా ఈ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో దించాలి, ఈ రాష్ట్రానికి మరలా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చేశారు. సార్ చెప్పండి, ఇప్పుడు వైసీపీ భారీగా ఓటమి పోలైంది కదా, దానికి కారణాలు ఏంటి? ముఖ్యమైన కారణం ఏంటంటే నేను ఒక ఎస్సీ సామాజ్య వర్గానికి చెందినవన్నీ. గతంలో ఎస్సీ సామాజ్య వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అతనికి సపోర్ట్కి వెళ్ళారండి. అయితే అతను సపోర్ట్గా సీఎం అయిన తర్వాత ఎవరికైతే దళితులకు ఉన్నటువంటి స్కీమ్లు అయితే ఏవైతే ఉన్నాయో 27 స్కీములు, ఆ 27 స్కీములు రద్దు చేయడం వల్ల కొంతమంది దళితులకు విషయం తెలుసుకుని ఆయన్ని వ్యతిరేకించడం కూడా జరిగిందండి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా, ఉద్యోగస్తులేంటి, చదువుకున్న విద్యావేత్తలేంటి కూడా జగన్ చేసిన మోసాన్ని గ్రహించి వారందరూ కూడా వ్యతిరేకంగా చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి తీరాలన్న ఉద్దేశంతో ఇక్కడ మాకు లోకల్గా ఏమో రామనాయుడు గారు ఎమ్మెల్యేగా అవ్వాలనే ఉద్దేశం అందరూ కూడా ప్రతి ఒక్క దళితులు కూడా ఓట్లు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వేయటం కూడా జరిగింది. అదే కాకుండా అతను ఎన్నో అరాచకాలు, ఒక విధంగా చెప్పాలంటే ఒక అనంతబాబు ఒక ఎస్సీ దళిత ఒక డ్రైవర్ని చంపేసి ఒక ఎమ్మెల్సీని, అటువంటి ఎమ్మెల్సీని భుజాన్ని చేతిరేసుకుని ఎన్నో మీటింగులకి తిరగటం మేము కల్లారా కొన్ని వీడియోలు చూడటం జరిగింది. అటువంటి కొంతమంది బాధ కలిగిందండి. అలాగే సుధాకర్ అని ఒక డాక్టర్ని, అటువంటి ఎస్సీని ఎంతోమందిని దళితుల్ని తన చేతులారా వారి యొక్క టీం ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా అధికారం వచ్చిన తర్వాత రాక్షస పాలన చేశారండి. ఈ పాలన తట్టుకోలేక ప్రతి వర్గం ఎస్సీ అవనండి, బీసీ అవనండి, మైనార్టీస్ని అందరిని అందరూ కూడా అతను అయితే గొప్ప చేశానని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులు గొప్ప అందరూ కూడా నష్టమే చేయడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సీఎం అయితేనే ఈ రాష్ట్రాన్ని బాధ్యగలరు, మా దళితులు కూడా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్డీఏ కూటమికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం అంతా జగన్ వంటి ఉన్నారన్నారు, ఇప్పుడు వరకు అది ఎంతవరకు సాధ్యం అంటారు? అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే గతంలో ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం చేసినప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, అయితే జగన్ ఫస్ట్ 19 అయినప్పుడు కూడా అందరూ ఎస్సీలు. కానీ అతను పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే 27 పథకాలు రద్దు చేశారో ఒక్కరు ఒక్కరికి దళితుల్లో ఎస్సీలో మార్పు రావడం జరిగింది. ఎందువల్లంటే మేము ఎస్సీ ఏరియాలో తిరిగామండి. మొత్తం మా నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గంలో మేము ఎస్సీ నాయకులందరూ కూడా టీంలుగా ప్రతి గ్రామానికి వెళ్ళి మేము వివరించినప్పుడు ఏమన్నారంటే అవును మనకి ఇంత అన్యాయం జరుగుతుందా, మేము ఎప్పుడు కూడా ఇది గ్రహించలేదని చదువుకున్న వాళ్ళు అంటే చదువు లేని వారు కూడా ఈ యొక్క నష్టాన్ని గ్రహించి ఈరోజుని ప్రతి ఒక్క దళిత ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబం కూడా ఈరోజు ఎన్డీఏకి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం బాగటం జరిగింది. ఈసారి
ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% పైన ఎస్సీలందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయటం కూడా జరిగిందండి. సార్ చెప్పండి, ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం అన్ని పథకాలు అందించి మేమే ముందుస్తామని చెప్పి అన్నది కదా, ఇప్పుడు వైసీపీ ఓటమి పోలవడానికి కారణం? లేదు సార్, అది మన ప్రభుత్వము అది చేస్తాను ఇది చేస్తానని చెప్పాడు, ఏది జరగలేదు. కాబట్టి అందరు ఇసుకుపోయి చంద్రబాబు నాయుడే బాగుంటాడని అందరూ ఎదుర్కొచ్చి ఒన్సరిగా చేసి పెట్టారు. అనుకున్నది ఏది అవ్వదు సార్. అనుకున్నాడు నేను డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది, పథకాలు ఇచ్చేస్తున్నాను అవి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు, ఏది జరగలేదు. ఒన్సరిగా వన్ టైమ్గా ఏదన్నదే ప్రజల్లో కాముగా ఉండి ఒన్సరిగా చేసి పెట్టారు. జగన్ ప్రభుత్వంలో ఇంత తీవ్ర ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక ముందుకు తీసుకెళ్తారని ఉద్దేశం ఉందంటారా? లేదు సార్, ఇది ఎలా అనుకున్నారంటే నేను ఇచ్చేస్తున్నాను పథకాలు అవి ఇచ్చేస్తున్నాను ఇవి ఇచ్చేస్తున్నానని ఒక చెప్పారు, చెప్పిన అది నెరవేరలేదు. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి పొద్దున్నే లేస్తాను, అమౌంట్ ఇచ్చేస్తున్నాను, ఒకటో తారీఖు వస్తుంది, అవ్వ వెళ్ళలేదు, బావ వెళ్ళలేదు అని, అక్క చెల్లి వెళ్ళలేదు అన్నారు. అది వాస్తవం సార్. ఏంటంటే ప్రజలు గమనించారు ఈయన డబ్బు వేస్తున్నారు, ఈయన డబ్బు కట్టారు, అన్నీ మన ఒన్సరిగా అన్నీ పెరిగినాయి, కందిపప్పు పెరిగింది, నూనె పెరిగింది, వస్తువులు అన్నీ పెరిగినాయి. అన్నీ పెరిగితే వల్ల ఈ అందరి నా ఓన్ డబ్బులు అనుకున్నాడు. అవి ఓన్ డబ్బు ఏం కాదు, మా పెసలు మేము ఇచ్చిన డబ్బుతోటే మా డబ్బు మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చాడు, అంతే తప్ప ఆయన డబ్బుతో ఏమి ఇవ్వలేదు. అదే ఆయన మేము బుద్ధి చెప్పాం సార్. సార్ చెప్పండి, మీ పేరండి? నా పేరు విజయ్ కుమార్ నేతలండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కదా, దానికి కారణాలు ఏంటంటారు? చాలా కారణం అంటే చెప్పాలంటే కనుక అసలు మా ఎస్సీలని పేరు పెట్టి ఎస్సీలని ఎంత ద్రోహం చేయడంటే కనుక ఆ విషయంలో చాలా ఖండిస్తున్నాం అండి. ఆయన చేసింది ఏంటంటే మా ఎస్సీలు ఆడపడుచులు నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అని చెప్పి పైన ముద్దులు పెట్టి నీతిమ ముడికలు కొట్టిండే మమ్మల్ని, అన్నీ మాకు ద్రోహం అండి. 3,600,000 మా ఎస్సీ సప్లన్లు దుర్యోగం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇల్లు స్థలాలు ఇచ్చి డబ్బులు కుంభకోణం చేసింది, ఇల్లు స్థలాల్లో కూడా చాలా డబ్బులు వసూలు చేశారు. ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్నా సరే ఎక్కడెక్కడ పనిచేసి ఏ కొప్పలు పనిచేసి ఏ రోజుగా రోజు బతికే మహిళలు కూడా బెదిరించేసి ఇల్లు స్థలాలు తీసుకుంటాము కట్టుకోపోతే చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు కూడా ఆ అప్పు చేసి కట్టిన ఇల్లు కూడా వడ్డీ కట్టేసి అలా తింటకు తిండి లేకుండా రోడ్డు పడిన పరిస్థితి. ఇలా మనం మారాలి, మన జీవితాలు మారాలని చెప్పి మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు వారు వన్ సైడ్గా. ఇదంతా పక్కగా అక్క చెల్లెమ్మలో మొత్తం అందరికీ మేము కూడా చాలా కృషి చేసాము. ఎన్నో పథకాలు పెట్టాడు, ఎన్నో పథకాలు పెట్టి జనాలందరికీ అటు విద్యాదీవనైనా కానీ అటు వసతి కానీ ప్రజలకి కానీ మొత్తం అందరికీ పథకాలు వేశారు కదా, ఆయన తీవ్ర వైఫల్యం చెందడానికి కారణాలు ఏంటంటారు? ఇచ్చేవో సరుకు సార్, రోడ్డు మీద ఎవరమ్మన్నారు సార్, వాళ్ళకి 10,000 ఇచ్చేసి ఏళ్ళు చేసి నిజంగా లేబర్కి ఎవరికి ఇవ్వలేదండి, ఇచ్చిందల్లా లేబర్కి అని చెప్పారు కానీ ఏది కూడా లేబర్కి అందలేదు. ప్లస్ ఏంటంటే ఆయన ఒక రోడ్లు పోలేదు, ఒక తర్వాత ఒక పెట్రోల్ కొడుచుకునే వచ్చింది ఎక్కడ ఏం లేదు, అభివృద్ధి కార్యక్రమం ఏం చేయలేదని మా తర్వాత ఏమో ఒక నీట్ కానీ ఒక స్కూల్ కానీ ఎక్కడ ఏమి బాగలేదండి, ఒక దిక్కును బాగుందని ఒక దిక్కును బాగలేదు, ఎక్కడో కానీ బాగలేదు కానీ మన ఏరియాలో అయితే అసలు బాగలేదు. కనీసం రోడ్డు అంటే వెళ్దామంటే చూడండి రోడ్డు వెళ్ళకుండా మీకు తెలుసు కదా రోడ్డు దౌర్భాగ్యం. ఎవరన్నా ఇల్లు గవ్వ ఏ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి గవ్వ తీసుకెళ్ళాలి అయితే ఆ గోతులు పడి చనిపోతుంది అలాంటివి కూడా జరిగినాయి. ఈ విధంగా చేస్తున్నారు, ఎన్నోసార్లు అడిగి జనాలకు ఇసుకుపోయి చూద్దామని ఈ చేద్దాం చూద్దాంలేండి పక్కన పెట్టేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మానేసి ఇవన్నీ చేసినంత వ్యర్థమని మేము గ్రహించుకున్నాం. సార్ చెప్పండి, మీ పేరండి? కోటేశ్వరరావు నవుడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు కదా, ఇప్పుడు రావడానికి అభివృద్ధి పదంలోకి రావడానికి ఏం చేయాలి? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధిష్టానం చేపట్టబోతున్నారు కదా, ముందుకు తీసుకెళ్తాక ఏం చేస్తారు? బాబు గారు లాంటి వ్యక్తి కోల్పోవడం గత 5 సంవత్సరాలుగా చాలా దుర్మార్గంగా ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మాయ మాటలు నమ్మి చాలామంది అప్పుడు ఎదురకొచ్చి అయ్యో వాళ్ళ తండ్రి గారు ఏదో చేశారు ఈయన చేస్తాడేమని నమ్మి చేసిన పాపానికి 5 సంవత్సరాలు దుర్మార్గం పాలన పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి తిని తీరని విధానంగా ఈ రోజున ప్రజలు బుద్ధి చెప్పారంటే కారణం అండి, అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు అయి ఉండి బూతుల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కింద చేసి 3 సార్లు ఉన్న మహానుభావుడిని చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాటల పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాటలు మాట్లాడతారా? ఇవాళ అభివృద్ధి ఎక్కడుంది? నేను డోక్రా మల్లి అన్నాడు, అక్క చెల్లెలు మల్మరి ముసలోళ్ళకి ముక్కోళ్ళకి వీళ్ళందరికీ నేను డబ్బులు వేసాను 1,000,000,000,000 అన్నాడు. ఇవాళ రోడ్ల మీద అభివృద్ధి ఎక్కడుంది? ఇవాళ నిశ్చిత వస్తువులు ఎవడం కొనుక్కోగలిగాడు, ఇవాళ సైట్లు ఇచ్చానన్నారు, ఎకరాలు ఎకరాలు కొన్నారు, అందులో కుంభకోణాలు
అందులో అప్పు చేయబోతే నీ తీసేస్తాను, బిల్డింగ్ కట్టకపోతే నేను పూకేస్తాను అడిగాలి, 5-6 లక్షలు 6-7 లక్షలు ఆడిపోయి ఇదే ప్రజలు అప్పులు పాలైపోయి ఇవాళ ఆ బ్రాందీ సారాలు తాగిన వాళ్ళు కిడ్నీలు పోడైపోయి ఎంతో మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈ అన్నింటికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకుండా 175, 175 కొడతాను అంటే ప్రజల ముందుకు ఛాలెంజ్ చేసి అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా చెప్పాడు. కానీ ఆ ప్రజలు ఎంత బుద్ధి చెప్పారో తెలుసుకొని ఇంకెప్పుడు కూడా ఇలాంటి గౌడబోజీ మాటలు కానీ ఖబర్దారి మాటలు కానీ చెప్పొద్దని చెప్పి అదే నాయకులకి మొత్తం ముఖ్యమంత్రి కానించి ఎమ్మెల్యే ఎంపీలు అందరికీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు అనేది నీ సొత్తు కాదు, ఈ రాష్ట్రం నీ అబ్బ సొత్తు కాదు. అది తెలుసుకొని ఇంకా భవిష్యత్తులో నువ్వు దయచేసి రాజకీయాలు వదులుకొని ముందుకు ఉండి వెనక ఉండవో ఎదురుకుంటావో నీకు తెలీదు, తెలుసుకొని ముందు బతకాలి, ముందు నేర్చుకో విధానం. ఇవాళ ఒకప్పుడు నేను వైసీపీలోంచే ఉన్న ఓ వ్యక్తిని 5 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా నీ వెనకాల తిరిగా నీ పాదయాత్రలో నేను నడిచా. అలాంటిది నేను మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఈ రోజున తెలుగుదేశం కావాలని కోరుకునే కారణం ఏంటంటే చంద్రబాబు లాంటి మంచి వ్యక్తి ఉండాలి. ఆయన వ్యక్తే కాదు, ఒక శక్తి లాంటి విధానమైన మనిషి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు ఇవ్వాలి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టేటువంటి కారణం ఏంటి? అది మహానుభావుడుకున్న గొప్పతనం. అదేవిధంగా ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ కూటమిలో ప్రతి అభ్యర్థితో మర్యాదగా నడుచుకునే వ్యక్తులు ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా కూడా ఇవాళ సామాన్య మాన్యులాగా నడుస్తారు. అదేవిధంగా వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏ రోజున సరే మనిషికి మర్యాద ఇచ్చారా, లేదా గౌరవం ఉందా? ఏ రోజున ప్రతి ఒక్కరిని తిట్టడం, లేదా వాళ్ళు ముండలు ముఠాకూర అంటాం, లేదా 5 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు ఏం అవసరమా? నీ పరిపాలన ఏంటి? నువ్వు అవ్వతాతలు అన్నావు చేస్తావు, అలాంటివి ముందుకు వెళ్ళడం అనేది నీ గర్వం. నీకు స్టేజీ మీద కూర్చొని ఆర్థిక ఈళ్ళు తిట్టించి ఈ విధానం ముందుకు వెళ్ళడం వల్ల నువ్వు సర్వనాశనం అవడానికి కారణం. అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు. నేను నీ వెనకాల ఉన్నాను, గత 8 సంవత్సరాలు నీ వెనకాల గెలిచినప్పుడు ఉన్నాను, నువ్వు ఓడినప్పుడు ఉన్నాను. అలాంటి విధానాలను ఇవాళ పోటీ చేసి కావాలో నువ్వు చేసుకున్న దురదృష్టకరమైన పరిపాలన. ఇవాళ ఎందుకు ఉపకారం లేని పరిపాలన చేసి ఎందుకు డబ్బులు వాళ్ళకిచ్చాను వీళ్ళకిచ్చాను ఆటోలన్నో డ్రైవర్లన్నో అవతాతలన్నో ఏంటి ఉపకారం? నువ్వు సైట్లు వేలాది కోట్లు ఖర్చు పెట్టి చేసావు, నువ్వు మంచి చేసావు అనుకున్నావు, కానీ నువ్వు చేసిన చెడు. అలాంటి దౌడిబజ్జి రౌడీ చేయటర్లను పెట్టుకొని నువ్వు పరిపాలించి మంత్రులను చేసి ఎన్నో విధాలమైన తప్పులు చేసావు. ఆ తప్పుల్ని ప్రజలు ఊరుకుంటారా? ఓటు రూపంగా బుద్ధి చెప్పారు. అది మరి నువ్వు 175 అన్నాడు, నీకు 10 సీట్లకు ఇవాళ ప్రతిపక్షం లేకుండా కూడా ఇవాళ దెబ్బ కొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా మార్చుకొని చెత్త నాయకులందరినీ పక్కన పెట్టుకుని నువ్వు నిజంగా నిజాయితీగా నిలబడతానంటావు కాబట్టి ఓడిపోయావు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ప్రజల కోసం నువ్వు ముందుకెళ్ళి నువ్వు ప్రతిపక్షంగా లేక నువ్వు ఒక్కడే ఉన్నావు, 1 సైడ్ 4 అన్నావు. నువ్వు 11 మంది క్రికెట్ ఆడే ప్లేయర్ 11 మంది ఉంటారు, అదే 11 మందిలో నువ్వు ఒకడే ముందు మెయిన్ లీడర్ నువ్వే. ఆ లీడర్గా నువ్వు ఉండి ఇక్కడి నుంచి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇద్దరికి వెళ్తే ఏం బాగుంటుంది అని చూసుకో. మళ్ళీ గతంలో నీకు ఉంటే అవకాశాలు ఉంటాయో లేదో కూడా మాకు తెలియదు. నువ్వు మళ్ళీ 20 సంవత్సరాలకు అడిగట్టే అవకాశం కూడా నేను కనపడదు అనుకుంటున్నావు. ప్రజలందరూ చెప్పుకునే మాట, నీతో పాటు నాతో మాట, ప్రజలందరి మాటగా నీకు నీ గుర్తించుతున్నాను. నీవు నీ మనిషిని ఒకప్పుడు నేను అలాంటిది వ్యతిరేకంగా వచ్చేవన్నది కారణం తెలుసుకో. ఇవాళ మీడియా వాళ్ళని తిట్టిస్తావా, ఎన్ని ఛానల్ తిట్టిస్తావా, పోలీసు వాళ్ళని తిట్టిస్తావా, లేదా రెవడీ చీటర్లు పెట్టిస్తావా, కొట్టిస్తావా? నీ వెనకాల తిరగకపోతే ఓట్లు ఎందుకు కొట్టిస్తారా? ఇది చదవడం ప్రజల్లో చాలా వ్యతిరేకత ఏర్పడే నువ్వు ఇవాళ సర్వనాశనం అయిపోయడానికి కారణం. దయచేసి మీరు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం, ఓడిపోయినా కూడా మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రతిపక్షంగా మేము కోరుకునేది అంటే వ్యాధులు చెడిపోవాలని మాత్రం కోరుకునే ఉద్దేశం మా గవర్నమెంట్లో లేదు. మా చంద్రన్న, మా పవన్ కళ్యాణ్ గారు, మా మోడీ గారు కూడా ఇవాళ మా రాష్ట్రానికి నిజమైన నిధులు తెచ్చి ఇప్పుడు అభివృద్ధి చూపిస్తాం. కాలర నువ్వు మడతెత్తాం తిప్పుతానన్నా, కానీ నిజమైన కాలర మడతెట్టి తిప్పే వాళ్ళు వచ్చారు మగాడు. అది ఇవాళ రాష్ట్రానికి పట్టిన శీల వదిలిపోయి ఈరోజు ముందుకొచ్చి ప్రతి ప్రజలు కోరుకునే అభివృద్ధిని మీకు గిఫ్ట్ కింద ఇస్తున్నాం. ఇదే మా ప్రజలందరూ తరపు కోరుకునే నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా విఫలమైంది కదా, అలాగే ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చింది, ఏంటి కారణం అంటారు? అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాడు మన అజ్ఞాతం ధీమగారు ఉన్నారండి. కానీ ఏంటంటే సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి, కానీ వచ్చినట్టు కానీ వచ్చినాయి, లబ్ధి పొందిన లబ్ధి పొందారు. కాకపోతే ఏంటంటే కానీ దోసుకుని దోసుకున్నారు, దాసుకుని దాసుకున్నారండి, అది మెయిన్. అంత తప్ప ఏంటంటే ఇంకో రెండుది ఏం కాదండి. ఎలా మేము మా పార్టీ మా జనసేన పార్టీ అండి, జనసేన పార్టీని ఎలా మేము అది ఆసన చేసేవారు మరి పేద సపోర్ట్ చేసేవాడి. కానీ సత్యనారాయణ గారు మాకు ఎంతో మేలు చేస్తాడంటే మాకు నమ్మేమండి, నమ్మి ఎలా ఓటు చేసాం, ఎలా ఎంతో లబ్ధి పొందాం, లబ్ధి పొందుతాం, ఫ్యూచర్ లబ్ధి పొందుతాం. ఎందుకంటే మాకు ఆ నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే మేము అంటే సాగం అండి, మేము సాగు మా వృత్తి ఇచ్చాం మాకు ఆడు 10 వేసుడు అదే అని చెప్పి
ఇవాళ పదిలు వచ్చినాయంటే మేము ఎంతో నరకేత అనిపించండి ఇవాళ మేము మాకు మాకు ఏంటంటే మాకు మా కొలవు ఇచ్చా అది మాకు ఏం చేస్తాను ఏం చేసేస్తారు మాకు ఏమి లేదండి మాకు ఏమి లేదు మమ్మల్ని ఆయన సత్యనారాయణ గారు మమ్మల్ని కాపాడతారని మేము అనుకుంటున్నాం మాకు ఏంటంటే ఆయన వస్తే కనుక మాకు ఏమైనా చేస్తారని అనుకున్నాం చేసాము వచ్చాడు కానీ నెక్స్ట్ ఇంకా ఆయనది అధికారం ఆయనది ఇంకా ఆయన ఏం చేసినా మా మంచి శాతం అనుకుంటాం అంతే అది నుంచి ఏం చేయలేదు ప్రజలందరూ ఏం చెప్తున్నా వైసీపీ ఓటమి పాలవుతానికి పథకాలు వేసినా లేదా ప్రజలు పిల్లలకి విద్యా దీవెన అమ్మ వసతి అని ఇవన్నీ వేసినా నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి అటు ఇసుక దోపిడి అటు లిక్కర్ దోపిడి అని చెప్పి మొత్తం అందరూ విసిగి వేసారిపోయి ఓట్లు వేసామని చెప్పి ఉమ్మడి కూటమి అధికారంలో అభివృద్ధి భయంగా తీసుకెళ్తామని చెప్పి ప్రజలైతే చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ అయ్యప్తో చంద్రశేఖర్, న్యూ టీవీ తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా.